Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గతంలో ఉన్న బిల్డింగ్ ప్యారలల్ కావచ్చు ఫ్యూచర్ आदेश मेरे को इन मन की मंत्री अवकाश गौरव मुख्यमंत्री गारंदर्भ का गौरव मुख्यमंत्री गार प्रत्येक शुभाकू अला जिला डिपार्टेंट कार्यक्रम सीओ तरफ राबो सदर्भ सो मुख्य सर पीटीसी हेलीपैड दी इकड़ वे अभी ग्रांटी अभी ఏడో తేదీ ఆసరా ప్రోగ్రామ్ సంబంధించి ముఖ్యమంత్రి గారు ప్రకాశం జిల్లాకి అది ఒంగోలులో లాంచ్ చేస్తున్నందుకు అవకాశం మాకు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా కూడా మరి అన్ని రకాలుగా మహిళలు ఆల్రెడీ మహిళలు మన పిల్లకుండా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారు మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత అందరికీ తెలుసు మరి ఈ ప్రోగ్రామ్ పూర్తి సక్సెస్ అవుతానని కూడా మేము భావిస్తా ఉన్నాం దానికి సంబంధించి కూడా మన కలెక్టర్ గారు ఎస్పీ గారు ముఖ్యంగా మన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రఘురామ్ గారు పరివేక్షణలో అన్ని కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి మరి ముఖ్యంగా ఒంగోలు పట్టణ ప్రజలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మరి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మరి కోవిడ్ సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది కోవిడ్ సంబంధించి అన్ని కూడా చర్యలు అన్ని కూడా తీసుకొని జాగ్రత్తలు తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఒకసారి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి ఒంగోలుకు వస్తున్నందుకు మరి ధన్యవాదాలు తెలుపుకుంటాను సుమారు 2 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాకి రాబోతున్నారు ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం మహిళలకు అత్యంత ప్రాధాన్యత గల కార్యక్రమం సుమారు 6400 కోట్ల రూపాయల్ని మహిళలకు పొదుపు సంఘాలకు జమ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రాబోతున్నారు ముఖ్యంగా ఒంగోలు జిల్లాకి అనుకోకుండా ఈ కార్యక్రమం ఈ రోజు ఉదయం ఫిక్స్ చేయడం జరిగింది మేము ఇంత షార్ట్ పీరియడ్ లో చేయలేము అన్నప్పుడు ఆయన వాసన్న ఉన్నాడు లే అక్కడ ఒంగోలులో ఆయన చూసుకుంటాడు మీరంతా వెళ్ళి కోఆర్డినేషన్ చేయండి చాలు ఇది విజయవంతం చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడని చెప్పడం జరిగింది ఈ ఒంగోలులో గతంలో ఏ ప్రోగ్రామ్ చూడడం జరిగినా కూడా చాలా గొప్పగా జరిగింది ప్రతి కార్యక్రమం విజయవంతం అయింది కాబట్టి ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం కానీ రాజకీయ నాయకులు కానీ అంతా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా
వ్యవహరిస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు గౌరవ మంత్రి గారు అలాగే గౌరవ రఘురామ్ గారు చెప్పినట్టు మన జిల్లాకి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం దట్ టు ఆఫ్టర్ 2 ఇయర్స్ నేను చాలా సంతోషంగా భావిస్తూ అన్ని విధంగా చర్య తీసుకోవాలి. ఇది ఒక మహిళా సంబంధించి ప్రోగ్రామ్. వైఎస్ఆర్ ఆసరా అంటే మన జిల్లాలో దాదాపుగా 80,000 మంది మహిళలకి ఇవన్నీ కూడా మేలు జరుగుతుంది ఈ కార్యక్రమం సందర్భంగా. అంతేకాకుండా ఈ రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం కూడా ఈరోజు జరిగే ప్రోగ్రాం మన రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయంలో ఆర్వీకే స్థాయిలో కూడా టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. మూడోది ఇలాంటి ఈ స్థాయిలో ప్రోగ్రాం కోవిడ్ తర్వాత మన రాష్ట్రంలో ఈ రెండో ప్రోగ్రాం ఒకటి ఈస్ట్ గోదావరిలో చేయడం జరిగింది, రెండోది ఇక్కడ మన జిల్లాలో జరిగిపోతుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. మేము ఎస్పీ గారు అలాగే అధికారులు అందరూ కలిసి ముఖ్యంగా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, ఎంతోమంది ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడే ఇక్కడ మంత్రి గారు చెప్పారు, కానీ ఇక్కడ కోవిడ్ ప్రోటోకాల్ ఫాలో చేసుకుంటూ ఆ తర్వాత హెలిప్యాడ్ దగ్గర నుంచి ఇక్కడ కూడా వచ్చే దారిలో ఏ విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలి, ఎక్కడ ఎంతోమంది అకామిడేట్ చేయడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే సీఎం గారు చూడడానికి వస్తారు చాలామంది, గ్రౌండ్లో కెపాసిటీ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ప్రోటోకాల్ వల్ల లేకపోయినా దారిలో కూడా అన్ని చోట్ల అవసరం ఉన్న చోట్ల ట్యాంట్ కానీ వాటర్ సప్లై కానీ ఇలాంటివి అన్నీ ఏర్పాటు చేసుకుంటూ మన జిల్లాలో ఉన్న లబ్ధిదారులకి సీఎం గారితో ఒకసారి కల్పించడానికి ఏదో విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇందాక రివ్యూ కూడా చేయడం జరిగింది గౌరవ మంత్రి గారు అలాగే రఘురామ్ గారు ఇచ్చిన ఆదేశాలు. ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి పవర్ సప్లై సమస్య లేకుండా, మంచినీళ్ళు సౌకర్యాల సమస్య లేకుండా అలాగే కార్యక్రమం ప్రశాంతంగా జరగాలి. అలాగే ఎంతోమంది మహిళలు లబ్ధి పొందుతున్నారు, వాళ్ళకి ఎక్కడ అవకాశం రావాలి, ఎదురు ముందు మహిళల అవసరం ఉంటే సీఎం గారి ఆదేశాలతో వాళ్ళు కూడా ప్రోగ్రాం గురించి మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కాబట్టి అన్ని విధంగా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం ఒక రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ ఏ స్థాయిలో జరగాలి ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ రఘురామ్ గారి సలహాలు సూచనలు ఆదేశాల మేరకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిల్లాలో నేను ఎస్పీ గారు కలిసి ఎలాంటి సమస్యలు లేకుండా ఒక సీమ్లెస్ పద్ధతిలో కార్యక్రమం జరిపించడానికి అన్ని విధంగా చర్య తీసుకోవడం జరుగుతాం. నా ముందు చెప్పారు దట్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2 ఇయర్స్ సీఎం గారు మన జిల్లా ప్రకాశం జిల్లాలో వస్తారు. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ అండ్ మనం చాలా సంతోషంగా ఉన్నాము. సో ఇది ఒక మంచి అవకాశం ఉంది సీఎం గారికి చూపించడానికి దట్ మనం ఇక్కడ కలిసి ఇంకా కష్టపడి పని చేస్తున్నాము. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ పోలీస్ తరఫు నుంచి మనం ఒక మంచి బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నాము సో దాట్ విదౌట్ ఎనీ డిఫికల్టీ స్మూత్లీ ఒక గ్రాండ్ స్కేల్లో ఒక మంచి ప్రోగ్రామ్ షుడ్ బి అరేంజ్ విదౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ విదౌట్ ఎనీ ఇష్యూస్ ఇట్ విల్ బి అ గ్రాండ్ సక్సెస్. వీఆర్ ఆల్ వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ దాట్. దీంట్లో వ్యాక్సిన్ తీసుకొని వెళ్తారు. ఏదో రిజిడ్ ఏరియా అవును సార్. ఇప్పుడు మరి జెండా ఊపుతారు వస్తారు అక్క బండి కానుకోండి. ఓకే